డాక్టర్ గారు, ఈరోజు మన ప్రేక్షకులందరి కోసం మీరు ఏ యోగాసనం చూపించబోతున్నారండి? ఓవరీస్లో నీటి బుడగలనేవి వయసులో ఉన్న అమ్మాయిల్ని, అధిక బరువుతో ఉన్న అమ్మాయిల్ని సర్వసాధారణంగా వేధిస్తున్న అతిపెద్ద సమస్య. ఈ నీటి బుడగలు తగ్గటానికి మనం ఎక్కువగా ఆహార నియమాలు కూడా తెలియచేస్తూ ఉంటాం. ఈ ఆహార నియమాల తోడుగా ఇప్పుడు చూపించబోయే రెండు ఆసనాలను జత చేసి ఈ రెండు నియమాలు కనుక ఆచరిస్తే 3 నుంచి 4 నెలల్లో ఓవరీస్లో నీటి బుడగలు మాయమైపోతాయి. సర్జరీ లేకుండా కూడా కరుగుతాయి. ఈ ఓవరీస్లో నీటి బుడగలు ఉన్నప్పుడు పిల్లలు పుట్టరు, పీరియడ్స్ కరెక్ట్గా రావు, హార్మోన్స్ అన్నీ డిస్టర్బ్ అయిపోతాయి. అందుకని ఇలాంటి వాటిని బ్యాలెన్స్ చేయటానికి 2 బ్యాలెన్సింగ్ ఆసనాలు ఓవరీస్లో నీటి బుడగలు ఉన్నవారు స్పెషల్గా చేయవలసినవి చూద్దాం. ముందుగా అయితే అట్లా మనం బోర్లా పడుకుని 2 కాళ్ళని అట్లా మడిచిన తర్వాత మన చేతుల్ని వెనక్కి పంపించి చేతులు వేళ్లతో పాదాల గుత్తి భాగాన్ని అలా పట్టుకుంటాం. 2 చేతులతో 2 పాదాలు అట్లా పట్టుకున్న తర్వాత పాదాలని వెనక్కి తన్నటం ద్వారా స్ట్రైట్ అవుతుంది బాణం. లేదా విల్లును చూడండి ఎట్లా విరుస్తాం, అట్లా చూడండి శరీరం బాణం షేపులో ఎలా వచ్చిందో. ఇది ఒరిజినల్గా ధనురాసన చేసే స్థితి. ఇట్లా వేసి 5-10 సెకండ్లు కొత్తలో ఉంటాం. అలవాటైన దగ్గర నుంచి 6 నిమిషం నుంచి 1 నిమిషం వరకు అట్లాగే ఉండొచ్చు అన్నమాట. ఏమండి మాకు 1 చెయ్యి అందుతున్నదండి, 2 చేతులు అందట్లేదనే వారు కూడా చాలామంది ఉంటారు. లావుగా ఉండి జబ్బలు చంకలు బాగా ఉన్నవారు, అలాంటి వారు 1 చెయ్యి నేల మీద పెట్టేసి 1 చేతితోనే పాదం పట్టుకున్నట్ల బాణంలాగా శరీరాన్ని విరిచి ఉంచవచ్చు. ఇలా కాసేపు ఉన్న తర్వాత ఆ చెయ్యి నేల కానిచ్చి, ఆ కాలు నేల కానిచ్చి, మరోవైపుకి ఇలా చేత్తో పాదం పట్టుకుని కూడా 2 ప్రక్కలకు కూడా చేయొచ్చు. ముందుగా 2 కాళ్ళను అలా చాపేసి చేతులు లేపి 2 చేతులతో 2 పాదాలని అట్లా పట్టుకుని 2 పాదాలని తొడ భాగాల దగ్గరికి తీసుకెళ్ళిపోతాం. అరిపాదాలు 2 ఆనేటట్టు అట్లా నమస్కార ముద్రలో పాదాలను పెట్టిన తర్వాత ఇప్పుడు చూడండి మడం భాగం మనకి గజ్జల భాగం దగ్గర ఆంతాయి అన్నమాట 2 మడాలు. ఇప్పుడు ఎక్సర్సైజ్ లాగా హిప్ జాయింట్ని ఫ్రీ చేసే బటర్ఫ్లై ఎక్సర్సైజ్ అంటారు. కంటిన్యూస్గా 5 నిమిషాలని ఇలా చేసుకోవచ్చు అన్నమాట ఎక్సర్సైజ్. ఇలా చేసిన తర్వాత ఫ్లెక్సిబిలిటీ బాగా వస్తుంది కాబట్టి ఇప్పుడు బద్ధకోణాసన్ కొంచెం నడుముని స్ట్రైట్గా పెట్టి చేతులు అట్లా వెనక్కి పెట్టి కాళ్ళని మోకాల భాగం తొడ భాగం అంతా నేల కానేటట్లుగా మనం అట్లా నొక్కవలసి ఉంటుంది. తర్వాత చేతుల్ని మనం అలా పెట్టి స్ట్రైట్గా అట్లా చక్కగా కాళ్ళ మీద చేతులు అలా పెట్టుకుని నడుము లైన్గా పెట్టుకుని ఇలా కూర్చుని నొక్కినప్పుడు
హిప్ జాయింట్ దగ్గర ఆ మజిల్స్ అన్ని బాగా స్ట్రెచ్ అవుతాయి అన్నమాట. ఒరిజినల్గా బద్ధకోణాసన స్థితి అది. ఇంకా కొంతమందికి అట్లా రెండు చేతుల్ని నేల మీద పెట్టేసి చేతుల్ని చాపేసి గడ్డం భాగం అట్లా నేల కానేటట్లు ముందుకు వంగుతామన్నమాట. ఇందులో ఇంకొక అడ్వాన్స్డ్ టెక్నిక్ కూడా ఉంటుంది. మనం తలను తీసుకెళ్ళి నుదుటి భాగాన్ని పాదాలకి ఆనించడానికి ప్రయత్నం చేయగలిగితే ఇంకా బాగా ఈ ఆసనం వచ్చినట్లు అన్నమాట. పీసీఓడితో డాక్టర్గా చెప్పినట్టు ఎంతోమంది ఆడపిల్లలు ఆడవాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి అందుకే డాక్టర్గా చెప్పించిన ఈ ఆసనాలని రోజు ప్రయత్నిస్తే గనక పీసీఓడి సమస్య రాకుండా అరికట్టవచ్చు, వచ్చిన వాళ్ళు కూడా తగ్గించుకునే అవకాశాలు కూడా ఉంటాయి.